హాయ్ వెల్కమ్ టు ఏపీ ఫార్మర్ యూట్యూబ్ అఫిషియాల్ ఛానల్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశం ప్రతి ఒక్క రైతుకు ఉపయోగపడే అంశం అదేదంటే పిఎం కిసాన్ కార్డు అర్హుల జాబితా గురించి అది మనం ఆన్లైన్లో మన మొబైల్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలని చూద్దాము ఈ అర్హుల జాబితా తర్వాత మనం కిసాన్ క్రెడిట్ కార్డుకి అప్లై చేసుకోవచ్చును అది లోకల్గా మనకు రుణ సదుపాయం కల్పించడానికి కానీ అదేవిధంగా మనము ఎటువంటి అర్హత అంటే పథకాల అర్హత కోసం ఈ క్రెడిట్ కార్డ్ అనేది ఉపయోగపడుతుందనమాట కిసాన్ క్రెడిట్ కార్డు ముఖ్యంగా వచ్చేసి ఇప్పుడు అర్హుల జాబితా గురించి మనం ఇప్పుడు చూద్దాం మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న ఐకాన్ ఓపెన్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలుగుతారు నేను వీటికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేసి ఈ వెబ్సైట్లో మీరు దీంతో కాకుండా మన డిస్క్రిప్షన్లో దీని లింక్ ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ను మీకు ఓపెన్ చేయడం ద్వారా ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకి ఏ విధంగా అడిగారంటే మీరు చూడవచ్చు క్లియర్గా నేను జూమ్ చేసి చూపిస్తున్నాను ఇందులో వచ్చేసి ఫస్ట్ స్టేట్ మనం తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇక్కడ క్లిక్ అవ్వాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ లేంటే తెలంగాణ డిస్టిక్ వచ్చేసి మన డిస్టిక్ ఏదైనా కావచ్చు ఆ డిస్టిక్ పేరు నేమ్ ఇవ్వడం జరుగుతుంది సపోజ్ నేను డిస్టిక్ వచ్చేసి నేను చిత్తూరు డిస్టిక్ అని సెలెక్ట్ చేస్తున్నాను అదేవిధంగా సబ్ డిస్టిక్ అంటే అక్కడ ఉన్న సబ్ డిస్టిక్ కావచ్చు ఏదో ఒకటి అంటే మనకు సంబంధించింది అంటే ఎగ్జాంపుల్ మండలం అనుకోండి సపోజ్ ఈ సబ్ డిస్టిక్ తీసుకున్నాను అందులో వచ్చేసి బ్లాక్ బ్లాక్ అంటే ఇది మండలే అనమాట ఈ వచ్చేసి సపోజు కలిగిరి అనేది తీసుకుంటున్నాను అనమాట విలేజ్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటాను ఇక్కడ మీరు మీ అడ్రస్ పూర్తిగా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట మీరు గమనించవచ్చు మీ స్టేటు మీ డిస్టిక్ మీ విలేజు మీ మండలి ఇవ్వాల్సి ఉంటుంది ఇందులో వచ్చేసి నేను ఒక విలేజ్ ఏదో ఒకటి నేను తీసుకుంటాను అనమాట ఎగ్జాంపుల్స్ చూపించేవాడి కోసం మాలేపాడు అనేది తీసుకుంటాను నేను ఇక్కడ గెట్ రిపోర్ట్ ఆ రిపోర్ట్ అనేది మనం చెక్ చేసి కనుక ఇందులో మనకి ఇవ్వడం జరుగుతుంది మనకి స్టార్టింగ్ ఏ లెటర్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మొత్తం అన్ని పేర్లు ఉంటాయి ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక్కడ లిస్టు ఇవ్వడుతుంది పక్కన వచ్చేసి జెండర్ మేలా పీమేలా అని ఇవ్వడం జరుగుతుంది అనమాట మీరు ఇక్కడ పూర్తి ఇన్స్టాల్తో సహా మనం గమనించవచ్చు ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఏ లక్సుమ ఆర్ ఏళ్ళ శ్రీనివాసులు ఆవుల వీరప్ప ఇప్పుడు ముఖ్యంగా వచ్చేసి మన ఇంటి పేరుతో సహా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట గమనించవచ్చు అదేవిధంగా కింద చూస్తే కనుక ఇక్కడ ఫిఫ్టీ నెంబర్స్ వరకే ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది తర్వాత ఇక్కడ ఇంకో పేజ్ అనమాట వన్ టూ త్రీ ఫోర్ పేజెస్ ఇక్కడ సెకండ్ పేజ్కి వెళ్ళాలంటే ఇక్కడ సెకండ్ను ఈ విధంగా మనం టిక్ చేసానుక సెకండ్ పేజ్కి ఇక్కడ మనం చూడవచ్చు హండ్రెడ్ వరకు ఇవ్వడం జరిగింది అంటే ఒక్కొక్క పేజ్లో ఫిఫ్టీ ఫిఫ్టీ నెంబర్స్ అనమాట మొత్తం ఈ లిస్ట్ అనేది మనము చూడవచ్చు మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఉంటుంది మీరు ఓపెన్ చేసి ఏ స్టేట్ అయినా కావచ్చు మీరు ఈ బెనిఫిష లిస్టు ఓపెన్ అయిన తర్వాత మీరు ఎలిజిబిలిటీ అనమాట మీరు పిఎం కిసాన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ పొంది ఉంటారు మీరు దగ్గరలోని సిఎస్సి సెంటర్స్ అంటే కామన్ సర్వీస్ సెంటర్స్లో కానీ అప్లై చేసుకోవచ్చు లేదా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయం నుంచి వాలంటీర్లు ప్రతి ఒక్క రైతు నుంచి కొన్ని డాక్యుమెంట్స్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట కలెక్ట్ చేయడం జరిగింది క్రెడిట్ కార్డుకి కొంతమంది కిసాన్ క్రెడిట్ కార్డుకి కొంతమంది అప్లై చేయడం కూడా జరిగిందనమాట మీరు